తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నిన్న ఏదైతే మా ఫగ్గన్ సింగ్ గారు, మా ఫగ్గన్ సింగ్ అనేసంటే మన ఫగ్గన్ సింగ్, కేంద్ర ప్రభుత్వం ఇందాక మీరు కూడా ఏదో ఒక సందర్భంలో కేంద్ర బీజేపీ ఇచ్చిందని చెప్పారు. కేంద్ర బీజేపీ ఏమి ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ఈ సంబంధిత శాఖ మంత్రులు నిన్న పొద్దున్న ఒక ప్రకటన చేశారు, మేము కూడా ఆహ్వానించాం. మళ్ళీ నిన్న సాయంకాలం ఒక ప్రకటన చేశారు, ఏంటది కేబినెట్ లో అప్రూవల్ అయ్యి వస్తుంది. నేను మామూలుగా మాట్లాడాను తప్పి తప్పేం లేదు అక్కడ. ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఒక ఇష్యూ అనేది మంత్రి, ఒక మంత్రి స్పందించినంత మాత్రమే ఫైనలైజ్ అయిపోతుంది, మళ్ళీ కేబినెట్ ఉంటారు. ఎందుకంటే ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, దాదాపు 3 సంవత్సరాల కిందట కేబినెట్ నిర్ణయం తీసుకుంది, తద్వారా పార్లమెంట్ లో చర్చకొచ్చు. కాబట్టి అది దాన్ని కూడా ఏదో పెద్ద భూతత్వంలో కరెక్టే కేంద్ర కేబినెట్ లో ఇలా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మళ్ళీ మీరు ఏపీ శాఖ బీజేపీ మేము దాన్ని పోరాడుతున్నామంటే అసలు ఎవడన్నా నమ్ముతారా? నీకు చంద్రికా గారు ఎవరైనా నమ్ముతారా, మీరైనా నమ్ముతారా, లేకపోతే వేరే ఎవరు నమ్ముతారని కాదు, మేము ఒకటే చెప్తున్నాం. ఆ రోజు చర్చ జరిగినటువంటి చర్చల్లో ఏదైతే స్టీల్ ప్లాంట్ అంశము తొలి రోజుల్లో జరిగినటువంటి చర్చల్లో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడాలని అంటే అదొక భారతీయ జనతా పార్టీకే సాధ్యపడుతుంది. 5,000 కోట్ల రూపాయల క్యాపిటల్ మైన్స్ కి వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చేస్తే అసలు మీరు పోరాడినట్టు చరిత్రలో నిలిచిపోతారు కదా. మళ్ళీ ఆ అమౌంట్ ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఇందా పుల్లారావు గారు ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నారు కదా, అంటే మీకు రాజకీయ లబ్ధి ఇక్కడ అవకాశం లేదు, ఎందుకు లేదు కాబట్టి ఇది కుదరదా? ముందుగా నాకు మాట్లాడించేస్తే తర్వాత మీరు ప్రశ్నలు వేస్తే నేను ఒక్కొక్కదాన్ని సమాధానం చెప్పండి. పుల్లారావు గారు చెప్పింది, పుల్లారావు గారు చెప్పింది మీరు మొదటి పార్ట్ చెప్పారు, రెండో పార్ట్ కూడా వారు చెప్పారు. ఏదైతే అసలు ఈ స్టీల్ ప్లాంట్ వైబిలిటీ కాదు, నేను అలాగని చెప్పను, వారు చెప్పిందే చెప్తున్నా వారి విశ్లేషణ. అది కోట్ల టన్నుల్లో ఉండాల్సినటువంటి ఉత్పత్తి కేవలం 40 లక్షలకే పరిమితం అయింది, దాని పూర్తి స్థాయి సామర్థ్యం 70 లక్షలు అని చెప్పింది, ఓకే చెప్పలా, అది అన్ని పక్కన పెడదాం. ఇవాళ వాటి చెప్తుంది 33,000 ఎకరాలు దోచుకునేందుకు ఈ ప్రైవేటీకరణ అంశం అనే దాన్ని కూడా వాళ్ళ తెర మీదకి తెచ్చి ఆ అంబానీలకి అదానీలకి వీళ్ళకి దోచిపెట్టేందుకు కూడా ఇంకొక కుట్ర టీఆర్ఎస్ అంటుంది, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక్క నిమిషం చంద్రికా గారు, మాకున్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు, అది మాకు వినబడట. మేము మాటాడేటప్పుడు నాకు ఒక 40 నిమిషాల తర్వాత అవకాశం వచ్చింది, ఒక 5 నిమిషాలు నాకు వదిలిస్తే మీకు పంపేం డెఫినెట్ గా. స్టీల్ ప్లాంట్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కూడా మేము అదే చెప్పాము, దీన్ని రక్షించాలనేసి అంటే ఎవరు కాదు, ఇవాళ టీఆర్ఎస్ కాదు, నిన్న టీడీపీ కాదు, లేకపోతే మొన్న ఉన్నటువంటి వైసీపీ కాదు, చెయ్యాలి అనేసి అంటే అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పాం. ఇవాళ అదే జరగబోతుంది. ఆ రోజు కూడా మేము చెప్పాం రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అని చెప్పేసి, మా ప్రయత్నాల ద్వారానే వింటూ తప్పిస్తే ఇవాళ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయింది కాబట్టి ఈ బీఆర్ఎస్ లేదు, 4 రోజులు తాటాకుడి తప్పులు చేసిస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేసిన పరిస్థితి ఉండదు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మాట్లాడతారో మీకు తెలియదు మాకు తెలియదు, ఈయన వెళ్ళి కూడా అక్కడ నేను ఏదో ధర్నా చేస్తానని అంటే భయపడిపోయి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేసి చేసే పరిస్థితి ఉండదు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 3 పార్లమెంట్ సభ్యులు ఒక ఆయన మా కిజ్రాపు రామ్మోహన్ నాయుడు గారే మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఇద్దరు ఎక్కడ మాట్లాడుతున్నారో తెలియదు. ఈయన ఒక్కడ మాట్లాడిస్తే లేదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి చేత మాట్లాడిస్తే అక్కడ ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదో సిద్ధపడుతుంది అనేది కాదు. మాకంటూ కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అదే విధంగా సాంప్రదాయకంగా ఏదో దశాబ్దాల కింద పివి నరసింహరావు ఒక కేంద్ర మంత్రికి కేబినెట్ లో తీసుకుని నిర్ణయం చేస్తారన్న విషయాన్ని లేకుండా అంత బాధ్యత రాహిత్యంగా ఎందుకు ప్రకటన చేశారు? మరి బాధ్యత రాహిత్యం కాదు చంద్రికా గారు, బాధ్యత రాహిత్యం కాదు అంటే మరి కేబినెట్ లో నిర్ణయం అనేది వారే అన్నారు, కేబినెట్ లో తీసుకునే నిర్ణయం అని కేంద్ర సహాయ మంత్రి తెలియదా అండి? ఎందుకు తెలియదు? వైనాట్ ఆయనకు తెలుసు కాబట్టే మళ్ళీ చెప్పారు. ఈ వస్తున్నటువంటి ఎవరికారో స్పందించేసి నా వల్ల అయిపోయింది నేనే చేసేసానని స్పందిస్తున్న నేపథ్యంలో అరే మీరేం చేస్తారో చెప్పండి అండి, వాళ్ళేం చేస్తామని చెప్పకుండా వినండి సార్, వినండి. సరే సార్ మీరేం చేస్తారు చెప్పండి, బీజేపీ పార్టీగా ఏం చేస్తారు వినండి చెప్పండి సార్, అమ్మేస్తారు అంతేగా, ఏం చేస్తామనేది చెప్తాను మేము, అదే కదా అమ్మేస్తామని చెప్పండి సార్, మీరు వినండి ముందు వింటున్నాను చెప్పండి, చెప్పండి అంటున్నారు, అమ్మేస్తారా ఉంచుతారా?
వైజాగ్ స్టీల్ లో మీరు ప్రైవేట్ కంపెనీ తరువాత ఉస్తారా చెప్పండి. పత్రిక ఒక ప్రకటన చేశారు ఇది విధానాలు క్యాబినెట్ లో రావాలి దట్స్ ఆల్. ఒకటి జగన్ గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు అంటే బీజేపీ పార్టీకి కేంద్ర బీజేపీకి రాష్ట్ర బీజేపీకి సంబంధం లేదని చెప్పారు. రెండు మేము పోరాటం చేస్తున్నామని చెప్పారు అది అమ్మడానికి ఏం చేస్తున్నారో మాకు తెలియదని చెప్పారు. అసలు అమ్ముతారా ఉంచుతారా చెప్పండి బాబు. మేము అడిగే ఒకటే బీజేపీ పార్టీని దేశంలో అమ్ముతున్నారా ఉంచుతున్నారా ఆంధ్రలోకి వైజాగ్ స్టీల్ ఆపుతున్నారా చెప్పండి. మీకెందుకు చెప్తామండి దేశానికి కాబట్టి ఇంకెవరు చెప్తారు పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ చెప్తారు ఏంది సరేనండి వారికి చెప్పకపోతే ఏపీ చెప్పండి 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 ఆపి బలోపేతం చేస్తారా లేదా ప్రైవేటైజేషన్ కి ఇచ్చేస్తారా అసలు బీజేపీ ఏంటి అనుకుంటోంది మరి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇప్పుడు మళ్ళీ అది అంటున్నారు మొత్తం అసలు క్లారిటీ ఇవ్వండి. ఆపుతారా ప్రైవేటైజేషన్? చంద్రికా గారు ఆపుతారా ఆపరా అనడానికి ఆర్డర్ చేయడానికి ఎవరికి ఇక్కడ హక్కు లేదు. నన్ను చెప్పనివ్వండి చెప్పండి అందరు సైలెన్స్ ప్లీజ్. అడుగుతూనే ఉంటే చెప్పే వాళ్ళకి అవకాశం ఉండాలి కదా చెప్పండి. మీరు మీరు చెప్పినట్టుగా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1,000 కోట్లు ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే. అప్పుడు స్టేట్ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్. వాజ్పేయి ప్రభుత్వం ఇండివిజువల్ గవర్నమెంట్ కాదు. రెండోది దేశంలో ప్రైవేటీకరణ అనేది వాజ్పేయి గారి ప్రభుత్వంలో ప్రారంభం అవ్వలేదు లేకపోతే నేటి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రారంభం అవ్వలేదు. అంతకు ముందు వాళ్ళు ఇప్పుడు ప్యానలిస్ట్ గా లేరు కాబట్టి మనం దాన్ని చర్చగా లెక్కర్లే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా మన తెలుగు రాష్ట్రం నుండి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి నరసింహరావు గారు పి నరసింహరావు గారి స్టార్ట్ అయింది. దాని కొనసాగింపులో కొన్ని ప్రైవేటీకరణ జరుగుతుంది. తెలంగాణలో ప్రైవేటీకరణ లేదా? మీరు ఇన్ని ఉక్కు ఎక్కడ వచ్చి విశాఖ ఉక్కు వైజాగ్ ప్రైవేటీకరణ ఆపుతున్నారా లేదా? సార్ బీజేపీ చెప్పండి అది చెప్పకుండా ఏదో మాట్లాడతారు. వాజ్పేయి పివి నరసింహారావు అద్వానీ మోడీ ఇవన్నీ కాదు ప్రైవేటైజేషన్ ఆపుతారా ఆపుతలేదా చెప్పండి సార్. బీజేపీ వర్గం చెప్పండి మేము మొదటి నుండి ఒకటే స్టాండ్ లో ఉన్నాము. 3 సంవత్సరాలుగా ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సందర్భం నుండి ఇవాళ వరకు కూడా నిన్న మా జీవీఎల్ గారు మాట్లాడినప్పటి వరకు కూడా మేము విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కాకుండా చూడడం అనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తాలూకా ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగా వినండి వినండి మీకు అవసరం వచ్చినప్పుడు ఏమో స్టేట్ పాలసీ అంటారు లేకపోతే నేషనల్ పాలసీ. విశాఖ ఉక్కు అనేది దేశానికి సంబంధించింది. బయలాడి గన్ను కేటాయిస్తారా కేటాయించారా చెప్పండి. ఒక్కసారి సార్.